స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధతను కల్పించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వారి అభ్యర్థనపై సానుభూతి ఉన్నప్పటికీ చట్టపరంగా రిలీఫ్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. అయితే స్వలింగ సంపర్కుల హక్కుల పరిరక్షణ మాత్రం కీలకమైన అంశమని పేర్కొంది రాజ్యాంగ ధర్మాసనం. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కోరుతూ దాఖలైన పిటిషన్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఎల్జీబీటీక్యూఐఏ ప్లస్ వర్గానికి చెందిన వ్యక్తుల వివాహానికి సమాన హక్కులు ఇచ్చేందుకు నిరాకరించింది. అది తమ ప్రాథమిక హక్కు అని స్వలింగ సంపర్కులు పేర్కొనకూడదని తెలిపింది. ఈ వివాహాలను గుర్తించేలా చట్టాలను రూపొందించే బాధ్యత పార్లమెంటుదేనని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. స్వలింగ జంటలకు పిల్లలను దత్తత చేసుకునే హక్కు లేదని సుప్రీంకోర్టు తెలిపింది. దీనిపై 3:2 మెజారిటీతో తీర్పు ఇచ్చింది 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఎస్కే కౌల్ దత్తతకు అనుకూలంగా జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పిఎస్ నరసింహ వ్యతిరేకంగా తీర్పులను వెలువరించారు. అయితే కేవలం భిన్నలింగాల జంటలే మంచి తల్లిదండ్రులని చట్టం భావించట్లేదని ఈ సందర్భంగా ప్రస్తావించారు చీఫ్ జస్టిస్. చీఫ్ జస్టిస్ అండ్ జస్టిస్ కౌల్ ఆల్సో స్పోక్ ఆఫ్ ది రైట్ ఆఫ్ క్వియర్ కపుల్స్ టు అడాప్ట్. And this is something that was extremely important because they looked at the CARA guidelines and they found that a loving home is something that a queer couple can provide as much as any other couple. స్వలింగ సంపర్కుల జంటల వివాహానికి చట్టబద్ధత ఇవ్వలేమని చెప్పిన సుప్రీంకోర్టు వారు సహజీవనంలో ఉండొచ్చని తెలిపింది. ఎల్జీబీటీక్యూ ప్లస్ వ్యక్తులపై సమాజంలో ఎలాంటి వివక్ష ఉండొద్దని, వారి హక్కులను కాపాడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. వారి సహజీవనంపై ఫిర్యాదులు వస్తే కేసు నమోదు చేసే ముందు ప్రాథమిక దర్యాప్తు చేపట్టాలని పేర్కొంది సుప్రీం ధర్మాసనం. వారి లైంగికత్వంపై విచారించేందుకు సమన్లు జారీ చేసి వేధింపులకు గురి చేయకూడదని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. స్వలింగ సంపర్కం అనేది కేవలం పట్టణాలకో సంపన్న వర్గాలకో పరిమితం కాదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు సిజెఐ జస్టిస్ డివై చంద్రచూడ్. రాజ్యాంగ ధర్మాసనంలోని మిగిలిన 4 న్యాయమూర్తులు ఈ వ్యాఖ్యలను సమర్థించారు.